బోరుబావిలో మోటారు ఇరుక్కుపోతే బయటకు తీయడం పెద్ద సవాలే. రైతులకు ఖర్చుతో కూడుకున్న పని. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం అందుకు పరిష్కారం చూపిస్తున్నాడు. ట్రాక్టర్ను హైడ్రాలిక్ యంత్రంగా మార్చి బోరుబావిలోంచి తక్కువ ఖర్చుతోనే మోటార్ను బయటకు తీస్తున్నాడు. రైతులకు అదనపు ఆర్థిక భారం లేకుండా మేలు చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంకు చెందిన అన్వేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకున్నాడు. చిన్ననాటి నుంచే కష్టాలు ఎదురైనా పట్టుదలగా చదివి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేశాడు. 2 సార్లు జూనియర్ లైన్మెన్ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమయ్యాడు. సబ్మెర్సిబుల్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బోరు మోటార్ల రిపేర్ కోసం రైతులు దుకాణానికి వచ్చినప్పుడు బోరు గుంతలో పడిపోయిన మోటార్ల గురించి తెలుసుకుని బాధపడేవారు. అప్పుడే ఆ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలని భావించిన అన్వేష్ హైడ్రాలిక్ మోటార్ లిఫ్టింగ్ యంత్రం తయారు చేశాడు. రైతులు బోరు వేయించి మోటార్ బిగించిన తర్వాత కొన్నిసార్లు మోటార్తో పాటు పంపు లోపల పడిపోతుంది. మోటార్ బయటకు తీసేందుకు కొన్ని మార్గాలు ఉన్నా రోజంతా సమయాన్ని వెచ్చించి అష్ట కష్టాలు పడినా బయటకొస్తుందన్న నమ్మకం ఉండదు. ఈ సమస్యపై రైతులు అన్వేష్తో చెప్పగా ట్రాక్టర్నే మోటార్ బయటకు తీసే యంత్రంగా మార్చాలని అతనికి ఆలోచన తట్టింది. మొదట తనకున్న ట్రాక్టర్పై ప్రయోగం చేశాడు. విజయవంతం కావడంతో మిగతా రైతులకు ఆ యంత్రాన్ని తయారు చేసి అందించాడు. హైడ్రాలిక్ జాక్లను సిద్దిపేట నుంచి, మిగతా పరికరాలు నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి యంత్రాన్ని రూపొందించాడు. ఈ యంత్రం సాయంతో గంట వ్యవధిలోనే 400 అడుగుల బోరుబావి నుంచి మోటార్ను బయటకు తీసి మరొకటి దింపవచ్చని అన్వేష్ చెబుతున్నారు. మొదట్లో నాకు ఏంటంటే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకుని 2.5 లక్షలతో నార్మల్ మోడల్ తయారు చేశాము. కాకపోతే ఇంకా లేటెస్ట్ ఇంకా ఈజీ వర్క్ కావాలని చెప్పేసి మళ్ళీ అందులో బురదలో ఏంటంటే కొన్ని బోర్లు బురదలో ఉన్నాయంటే పొలంలో వేసిన తర్వాత కూడా కొద్దిగా కాలిపోయిన చేసిన ఇబ్బంది అవుతుంది అవి తీయాలంటే లోతు మూటలైన రైతులు అడగడంతో మనం 4-వీల్ ట్రాక్టర్ కొత్త తీసుకొని దీనికి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇది ఫుల్ ఆటోమేటిక్. మళ్ళీ ఏంటంటే దీంతో 2-ఇన్-1 వర్క్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ లోడింగ్లో వాడుకోవచ్చు అండ్ బ్యాక్ మోటార్ ఎక్కువచ్చు. 2 వర్కులు చేసుకోవచ్చు అన్నట్టు దీంతో. దీనికి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్కి. అలాగే కస్టమర్ కూడా ట్రాక్టర్ తెచ్చుకొని ఫిట్టింగ్ చేసేయమంటే ఫిట్టింగ్ చేసిస్తాను. దీంట్లో 180,000కి వెళ్ళి స్టార్టింగ్ ప్రైస్ పెట్టుకుని 6-6.5 లక్షల దాకా ఎండింగ్ ఉన్నది. రైతులు బోరు మోటార్ పడిందని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్లి కెమెరాను లోపలికి పంపించి పరిశీలిస్తాడు. అనంతరం హైడ్రాలిక్ యంత్రం తెచ్చి కెమెరా సాయంతో మోటార్ బయటకు వెలికి తీస్తాడు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోనూ తన హైడ్రాలిక్ యంత్రంతో అన్వేష్ సేవలందించాడు. తన కోసం 2 యంత్రాలు తయారు చేసుకోగా కర్ణాటకలోని బీదర్కు 2, ఆర్మూర్కు 1, సిద్దిపేటకు 3 చొప్పున యంత్రాలు తయారు చేసి అందించాడు. తన వద్ద ఉన్న 2 యంత్రాలపై 8 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధానం వల్ల చాలా మేలు జరుగుతోందని రైతులు చెబుతుండగా ఉపాధి లభిస్తోందని యువకులు చెబుతున్నారు. మేము అడగగానే మాకు ట్రాక్టరు చేయిస్తా అని చెప్పిండు. దాన్ని మేము తీసుకొని దానివల్ల ఇప్పుడు మేము మా ఊర్లో కానీ మా చుట్టుపక్కల కానీ చాలా మట్టుకు బోర్లు పడిపోయినాయి. ఇంతకుముందు రాకపోతుండే ఈ యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత రైతులకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మోటార్లు పడిపోయినాయి తీస్తున్నాం. 1-3 వర్కర్లు ఉన్నారు మా దగ్గర. దానికి వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. దీనివల్ల నేను కూడా ఈ 1.5 ఇయర్ నుంచి చాలా లాభం జరుగుతుంది. మై ధర్మ బతుకం మేకు ఐసా సమరే మామా బోలే తే కామ్ కర్నే కెలియే తో ఆయా అన్వేషణ పాస్ ఫిర్ కామ్ కర్ రా థా ఏ మోటర్ లిఫ్టింగ్ మషిన్ పే మేకు బహుత్ హెల్ప్ హో రా పైసో సే మేకు అచ్చే దేతే పైసే హో రే సో కామ్ బి జబర్దస్త్ అచ్చా హై. చిన్ననాటి నుంచి కష్టాల కడలిని ఎదురీదిన అన్వేష్ 4 గురికి ఉపయోగపడుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.